నల్గొండ జిల్లాలో బీజేపీ అంతంత మాత్రమే ఉండొచ్చు, కానీ ఉన్న గ్రామాలలో మేము చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల నుంచి మేము పులిపుచ్చుకొని ఈరోజు ఈ గ్రామస్థాయిలలో పెద్ద ఎత్తున క్యాడర్ అయితే బలోపేతమైంది. మెయిన్గా ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందనే దాని మీద మేము కాన్సన్ట్రేషన్ ఇచ్చాం. ఉప ఎన్నిక వస్తేనే డెవలప్మెంట్ ఎందుకు జరుగుతుందని చెప్పేసి చెప్తున్నాం ప్రజలకు. ఇప్పటివరకు కొత్త పెన్షన్స్ ఇప్పటివరకు రాలేదు, రేషన్ కార్డు రాలేదు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయంగానే మా ఊర్లో 47 మందికి కొత్త పెన్షన్స్ వచ్చినాయి. రాజీనామా చేస్తేనే ఉప ఎన్నికలు వస్తేనే డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పడానికి వృద్ధులకి కూడా ఒక ఎగ్జాంపుల్ దొరికింది. కాబట్టి మా ప్రచారం చాలా ఈజీగా జరుగుతుంది. టీఆర్ఎస్ వాళ్ళు ఓటమిని ముందే పసిగట్టి ఏం చేసినా, ఏం ఎన్ని మాటలు చెప్పినా కళ్ళబొల్లి కబుల్లాక జనాలు నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి బ్లాక్మెయిలింగ్ ఒకటి వాళ్ళకి మెయిన్ రాస్తా దొరికింది. పెన్షన్స్ పోతాయి, రైతు బంధు పోతుంది, రైతు బీమా పోతుంది, అన్నీ పోతాయి అని చెప్పి. కానీ జనాలు చాలా తెలివికలు, ముఖ్యంగా మా నల్లగొండ వాళ్ళు కొట్లాడేటోళ్ళు, ఎందుకు పోతుంది రా విధానం అనిపించి దుబ్బాకల్లో పోయినాయా, హుజూరాబాద్లో పోయినాయా, వాళ్ళు గెలిచి చాలా రోజులు అవుతుంది కదా, చాలా డెవలప్మెంట్ కూడా చేసుకుంటారు కదా, మా ఎట్లా తీసుకో చూస్తాము, అది కూడా చూస్తామని చెప్పి ఇంకో 10 ఓట్లు ఎక్కువ బీజేపీకి వేస్తామని చెప్తున్నారు. బీజేపీ ఫస్ట్ నుంచి ఉన్న కార్యకర్తలు అందరం ఉన్నాం. మేము మనిషి ఒక ఓటు నాది నా ఒక ఓటు నాకు దానికి 4 ఓట్లు అతని దాని పేరు ముందు ఓట్లు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు, నా ఓట్లు ఇస్తామని చెప్తున్నాను. కేసీఆర్ 84 మంది ఎమ్మెల్యేలు 16 మంది మంత్రులను దించినప్పుడే ఆల్రెడీ రాజగోపాల్ గెలిచిపోయాడని ఫిక్స్ అయ్యాను. ఆయన గెలిచే మూమెంట్ లేదు కాబట్టి ఇంతమంది 100 మంది మేము గెలవకపో మూమెంట్ వాళ్ళకే గెలిచే అవకాశం ఉంటే వీళ్ళు ఇంతమంది నింపడు కదా, వాళ్ళు 100 మంది ఎప్పుడైతే దిగరు అప్పుడే మా రాజగోపాల్ గెలిచినట్టు మేము భావిస్తున్నాం. మేము భారతీయ జనతా పార్టీ అనేది బేసికలీ వచ్చిన పార్టీ, ఆర్ఎస్ఎస్ బావజాలం చూసుంటారు మా పిల్లలు. మా మంత్రి మాట్లాడి గారు వచ్చి 20 రోజులు అయిపోయింది. ఇంతవరకు మా ఊళ్ళో ఒక బిజెపి క్యాండిడేట్ కూడా పార్టీలో చేర్చలేకపోయింది. మా భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా కార్యకర్తలు ఎక్కడ కూడా అమ్ముడు లక్షణాలు ఉన్నాయి, డబ్బుకు ప్రలోభపడరు, అందువల్ల వాళ్ళకి ఏ విధంగా కూడా ఛాన్స్ దొరకక తిరుగుతా ఊరు కార్లు వేసుకోండి. అంతేగాని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ డబ్బు ఇచ్చినా ఏం చేసినా అమ్ముడు ప్రత్యక్షి ఉండదు, వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉండదు. మా యూత్ చాలా మంచి అయితే మంత్రి మల్లారెడ్డికి మాకు యూత్ మిషన్ భావన అవుతున్నాం. మా యొక్క పదవి కార్యకర్త కూడా అంత సేవతో కష్టపడి పనిచేస్తున్నారు. మేము గడప గడపగా తిరుగుతున్నాం. రోజు ప్రతి ఒక్క మహిళ కానీ కుటుంబం ఎవరైనా కానీ మాకు ఓటేస్తాం పూర్తి సహకరిస్తున్నారు. మా ఎన్నికలు ఇంతవరకు మా మునుగోడు అన్నది అసెంబ్లీలో ఎన్నడూ మీకు బలం వెళ్ళలేదు మేడం. రాజగోపాల్ రెడ్డి సార్ వచ్చిన తర్వాతనే మునుగోడు ఏంది అన్నది దేశానికి తెలియదు, రాష్ట్రానికి తెలిసిపోయింది మేడం. ఆ తర్వాత అభివృద్ధి కోసం ఎన్నికబడి వచ్చి రాజీనామా చేసింది. ఇప్పుడు రాజీనామా చేసిన అభివృద్ధి జరుగుతుంది మేడం. దానికి మాకు గ్రామ పంచాయతీ నుంచి 60 మంది కడితే ఎలక్షన్ కూడా రాగానే డబ్బులు వేసామని మెసేజ్ వచ్చింది. ఆ డబ్బులు మా అకౌంట్ని మైనస్ ఓడిలో పెట్టేసారు. మీ మామూలు 15,000 ఉన్నా అవి తీసుకోలేక వాడుకోలేక జనాలు ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఆ మెసేజ్ చూపిస్తారు అమౌంట్ కానీ మరి ఎలక్షన్ అయిన తర్వాత మైనస్ అవుతుందా వస్తే ఇయ్యమని ఇయ్యమని కూడా మా ఊరి కార్యకర్తలు ఓటేస్తేనే రిలీజ్ చేస్తాం అన్నట్టుగా టీఆర్ఎస్ ఓటేయాలి. బీజేపీ ఉంటే ఆ గొర్రెలూరు కావాలని ఖచ్చితంగా ఒకసారి డబ్బులు వేసినాక రిటర్న్ అనేది మా కులపోలు అర్థం చేసుకోవాలని అలాగే రాజగోపాల్ రెడ్డి చేసింది చాలా పెద్ద. సో మేము ఏం చేసినా రాజగోపాల్ రెడ్డికి వేస్తాము, రాజగోపాల్ రెడ్డిని గెలుస్తాము. ఆమె లేడీ కావచ్చు కానీ మరి టీఆర్ఎస్లో కవితక్క కూడా ఉంది కదా, మరి ఆమె చేసిన దాంట్లో రాజగోపాల్ రెడ్డి చాలా హెల్ప్ చేశాడు. ఆమె చేసింది మాకు ఎంత ఏమనిపించలేదు. సో మాకు రాజగోపాల్ రెడ్డి ప్రతి దాంట్లో హెల్ప్ చేశాడు, మా ఊరు కూడా చాలా హెల్ప్ చేశాడు. సో మేము బీజేపీకే ఓటేస్తాము, రాజగోపాల్ రెడ్డినే గెలిపిస్తాము. ఏం చేసినా కూడా మేము బీజేపీకే వేస్తాము. వీటికెళ్ళి ఏది పంట చేయకుండా మాది కూతురు అదంతా కరం ఉంది అడగాలి, అది కూడా చెయ్యాలి. గెలవకనే పోయి అట్లా చేస్తే మళ్ళీ ఏమో ఇక ఓట్ల పరిచయం తిరిగి మళ్ళీ అటెక్క కూడా మొదలు ఇస్తారులే పెట్టి కూడా బాగా ఈ 10 రోజులు అంత ఉంటుందా ఇప్పుడు ఎట్లుంటుంది అప్పుడు 40 ఉంటుంది.
అక్కడ మా రోడ్ ఖరాబ్ అయింది మొత్తం. గాని ఉంచో 10 మంది రోడ్డు పట్టుకొని తీయాలి. ఈ పట్టు తీద్దామన్నా గాని మా రావట్లేదు పోవట్లేదు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు రాజగోపాల్ రాజగోపాల్ రెడ్డి బెటర్ యువకుడు. కొంతమంది ఏం మాట్లాడుతున్నారో స్వార్థం కోసం అని కాదు, స్వార్థం కాదు, మూడుగోళ్ళలో ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజల గోస తెలుసుకుందామని రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసింది. ఈ రాజగోపాల్ రెడ్డి గారు మీద మాట్లాడేవారు కాంట్రాక్ట్ చేసుకుంటే కమిషన్ వస్తుంది 1800 కోట్లు 2000 కోట్లు అంటే మొత్తాన్ని మొత్తం రావు కదా. అవగాహన లేని రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. ఒకటి, రాజగోపాల్ రెడ్డి మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేసింది వ్యక్తిగత స్వాదం. ఇప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీలో 12 మంది ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ వాళ్ళు కొనుగోలు చేశారు. ఫస్ట్ వాళ్ళు ఎంత కమ్ముడు వేరే చెప్పవాలి. ఇప్పుడు ధర్మయుద్ధం స్టార్ట్ అయింది. రాజగోపాల్ రెడ్డి అనే పర్సన్ మునుగోడు పబ్లిక్ కోసం చేసిండు. బీజేపీకి ఓటేస్తాం, రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తాం. లేదు, రాజగోపాల్ రెడ్డి కనుక గెలవలేదు అనుకో, రాజగోపాల్ రెడ్డి ఓడిపోలేదు. మునుగోడు నియోజకవర్గంలో మునుగోడు ప్రజలు ఓడిపోయినట్టు యావత్తు దేశంలో బయట దేశాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. అనా రాజగోపాల్ రెడ్డి కాదు, ఇక పార్టీలు కావు, ధర్మయుద్ధం జరుగుతుంది. మునుగోడు ప్రజల ఇబ్బంది తెలుసుకొని రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసింది. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజలు గెలిపించుకోకపోతే మునుగోడు ప్రజలు డబ్బు కమ్ముడిపోయినట్టే. ధర్మాన్ని వైపు లేరు, ధర్మం గెలుస్తుంది. రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకోవడానికి మునుగోడు ప్రజలు రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఈయన గెలిచినా కానీ కాంగ్రెస్ ఉండే మేడం బీజేపీకి వచ్చాడు, గుర్తుంది, గుర్తు పూ గుర్తు అది రాజగోపాల్ రెడ్డి మీకు చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు అని నమ్మకం ఉందా? ఆ నమ్మకం ఉండే వేస్తున్నాం మేడం. కానీ కేసీఆర్ అంటుండు టీఆర్ఎస్ వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నాడు, అమ్ముడు పోయిండు బీజేపీ వాళ్ళకి. కాదు మేడం, మరి ఆయనకు 10 రూపాయలు బండ్లు ఉన్నాయి, మరి ఆడు అమ్ముడు ఏం పోలే, కానీ పైసలు రాక ఆడుపోయిండు. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.